వెల్కమ్ టు NSTV. నేను శిరీష. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్న వాలంటీర్ ఇదేమిటని ప్రశ్నించిన మీడియాపై తిరగబడి క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. కరోనా టైంలో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం తీసేసింది. దీన్ని అదునుగా చేసుకుని పెన్షన్ ఇవ్వకుండా 2250 వాడుకున్నారని, పైగా అడిగితే బెదిరిస్తున్నారని విజయవాడ రూరల్ పరిధిలో గల గొల్లపూడి 5 సచివాలయం వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆవుల నాంచారమ్మ వాపోయారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హలో చెప్పండి అండి. ఒక నెల లాక్డౌన్లో నేను మొబైల్ రాలేదండి. రాకపోతే నాలుగు రోజులు ఆగినాక ఫోన్ చేస్తే నీ డబ్బులు ఆడికి వెళ్ళవమ్మా, నేను ఇస్తాను, ఎప్పుడు వచ్చినా ఇస్తానని చెప్పాను. అంటే సరే, నాలుగు రోజుల తర్వాత వచ్చానండి. వస్తే నువ్వు రాలేదు కదమ్మా, నేను ఏదో వాడుకున్నాను జరగలేక, తర్వాత ఉన్నప్పుడు ఇస్తానన్నాడండి. ఉన్నప్పుడు ఇస్తాడంటే మరి తర్వాత వచ్చినా కడిగితే ఇవ్వలేదు. ఇవ్వలేకపోయినా కూడా మరి మనని వచ్చిన కాడి నుంచి నెల నుంచి అడుగుతానే ఉండా, ఇస్తాలే ఇస్తాలే అంటున్నాడు, ఇవ్వలేదు. మీరు ఏ బ్లాక్ అమ్మా? ఏ బ్లాక్? మీ పేరు? నా పేరు ఆవుల నాంచారమ్మ అండి. 241 బ్లాక్. ఇది గొల్లపూడి గ్రామం, రూరల్ మండలం వస్తుంది. సరే. TF7. TF7. మీది TF7?